భారతదేశంలో 120 కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నారు, చేస్తున్నారు. మాకు రక్షణ కావాలని ప్రార్థన చేస్తున్నారు, మాకు శాంతి కావాలని ప్రార్థన చేస్తున్నారు, మాకు స్వర్గంకి వెళ్ళడానికి ఏం చేయాలి అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి భక్తి ఉన్నది, కానీ వాళ్ళ భక్తి ముక్తికి తీసుకెళ్లేది కాదు. కొర్నేలికి భక్తి ఉన్నది, కానీ ఆ భక్తి ముక్తికి తీసుకెళ్లదు. వాళ్ళ భక్తి కరెక్టేనా? కరెక్టే. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఉపయోగించిన పదజాలం ఏంటి? మీ భక్తి చాలా గొప్పది, మీరు చాలా భక్తి పరులు. కానీ ఒక్క ట్రాజిడీ ఉన్నది తెలుసా? మీకు దేవుడి గురించి సరిగ్గా అర్థం కావట్లేదు. యు హావ్ ఫెయిత్ బట్ యు డోంట్ హావ్ ఫోకస్. యు హావ్ డివోషన్ బట్ యు డోంట్ హావ్ డైరెక్షన్. మీకు భక్తి ఉన్నది, ముక్తి లేదు. మీకు విశ్వాసం ఉన్నది, గురి లేదు. ఒక విధంగా ఆలోచిస్తే హైందవులు ముస్లింలకు ఉన్నటువంటి విశ్వాసంతో క్రైస్తవుల విశ్వాసాన్ని పోల్చుకుంటే ఎందుకు పనికిరాదు? అంతే, ఎందుకు పనికిరాదు? క్రైస్తవులు ఎందుకని మన దేవునికి విలువైనవరు? క్రైస్తవులు ఎందుకని మన వాక్యానికి విలువైనవరు? వై వై డోంట్ వి హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డివోషన్? ఒక హిందూ మాంత్రికుడు ఉంటే, పూజారి ఉంటే చీఫ్ మినిస్టర్ షట్టిప్పే అంటే ఇప్పాడా? చీఫ్ మినిస్టర్ని సాష్టాంగ పడమంటే పడ్డ? చీఫ్ మినిస్టర్ని చొప్పులిప్పేయమంటే ఎప్పడా? కానీ పాస్టర్లు, ఒక ఎంపీ వస్తే అంత దాకెందుకు? ఒక కౌన్సిలర్, కార్పొరేటర్ వస్తే రండి సార్ చొప్పులి వద్దులే సార్, మీరు వద్దులే సార్. ఏమంటే మనకి సిగ్గులేదండి? డోంట్ వి హ్యావ్ షేమ్? మనకి విలువ లేదా? మన దేవుడికి పరువు లేదా? మన దేవుడికి పరపతి లేదా? వి హావ్ లాస్ట్ అవర్ డివోషన్, దేర్ ఫార్ వి లాస్ట్ అవర్ డైరెక్షన్. మనకి భక్తి లేదు, అందుకే మనకి గురి లేదు. యు హావ్ లాస్ట్.